నేను శ్రీదేవిని ద్వేషిస్తున్నా, ఆమెను చంపినందుకు దేవుణ్ణి కూడా ద్వేషిస్తున్నా అంటూ తనలోని బాధను వ్యక్తపరిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఆమె మృతిపై వస్తున్న వార్తలపైన అదేవిధంగా స్పందించారు. ప్రజలెప్పుడూ శ్రీదేవి అందం, ఆమె శరీరం, హావభావాలు, పెదాలు, నడుము గురించే మాట్లాడుకునేవారు. కాని ఇప్పుడామె రక్తంలో మద్యం ఉందని, ఊపిరితిత్తుల్లో నీళ్లున్నాయని, పొట్టలో ఏవేవో ఉన్నాయని అంటున్నారు. ఓ దేవుడా, ఎవరి జీవితమన్నా ఘోర విషాదంగా, అతి భయంకరంగా ముగుస్తుందా? శ్రీదేవి మరణవార్తను ఇన్ని రకాలుగా వినాల్సి రావటం అత్యంత బాధాకరం. నన్ను నేనే చంపుకోవాలన్నంత కోపం వస్తోంది అని ట్వీట్ చేశారు.